me quoi? Une demi-heure de tuyau et ça. T'es lié les vins. Ah, ça va m'en marre. మరి ఎవరి చేతిలో ఉంది? ఆ దేవుడి చేతిలో. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం వినాస్త్రియా జనం నాస్త్రి, వినాస్త్రియా గమనం నాస్త్రి, వినాస్త్రియా జీవం నాస్త్రి, వినాస్త్రియా సృష్టిదేవ నాస్త్రి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఆడపిల్ల కష్టం వచ్చిన ఆరక్షణ కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ద హెల్. నేను చెప్పేవరా అచ్చుకుతున్నట్టు బాలయ్యబాబు చెప్పినట్టు నువ్వు ఎప్పటికైనా మంచి అంటర్ అవుతావురా. థ్యాంక్స్ రా. జై బాలయ్య. ఏంద్రా అందరూ నా గురుజీని అవమానించాలని చూస్తున్నారా? వెడపలే, నేను నీతో ఆడి కలుస్తానరా. ఏ రగా, ఏంటా ఇది? ఈ బొడ్డోని నమ్ముకుని ఆడంటావేంటయ్యా? నీకేమైనా మర్చిపోయిందా? నిన్న పడ్డ వరసానికి మొలిసిన మొక్క మర్రి సెట్లాంటి మా యాడపులతో తలబడి నెక్కడమే ఏంటి ఎటకారమా? ఏంటి ఎటకారంగా ఉందా అని అడుగుతున్నా. సమరా దిగితే నిల్వల ఎవరిబడి స్పేస్ కొడితే బొక్కల నుంచి పులుసు కర్రీ. ఏంది డాడీ, ఒక ఆటగాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? స్టేజ్ ఎక్కి ఫుట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎదుటోడు ఒక గుద్దు గుద్దితే కళ్ళు బైర్లకు అమ్మకుండా రివర్స్ లాడి కొట్టిస్తాంగా. అలా ఇచ్చే సత్తా ఉంది కాబట్టి ఇన్నేళ్ళు రింగ్లో నిలబడగలిగాం. ఇప్పుడు ఇప్పుడు కానేసుకొచ్చి ఏంది ఎక్కసెక్కలు ఆడుతున్నారా? ఎరా ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? వీడియోస్ చేస్తున్నా గానీ వీసే రావట్లేదురా. ఒరే నువ్వు ఎన్ని వీడియోస్ చేసావురా? 10, 20, 30? ఊరే నువ్వు చేసిన 4 వీడియోలకే నీకు అవకాశం వచ్చారంటే ఎలా వస్తుందిరా? అలా రావాలనుకున్నావు నువ్వు వత్తేసి పడినట్టే లెక్క. ఊరే కొందరికి అవకాశం ఈజీగా వస్తుంది, మరికొందరికి చావు అంచులు దాగిలితే గాని రాదు. శివుడు ఆజ్ఞ లేని చేయమైనా కుట్టదంట. ఇదంతా దేవుడు రాసిన విధిరాతరా. ట్రై చేయి, నీకు సక్సెస్ దొరికే వరకు ట్రై చేయి, నీకు నేను తోడుంటా. రే కమలాకర్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదురా, జస్ట్ రీల్స్ చేస్తున్నా. సరే నీతో మాట్లాడరా. నేను కూడా రీల్స్ చేస్తున్నారా? మార్నింగ్ ఒకటి చేసా, ఎలా ఉందో చూడు. ఏంట్రా ఇన్ని వ్యూస్ వచ్చినాయి? మన వాళ్ళందరూ షేర్ చేశారా, అందుకే అలా. అరే నేను చెప్తే ఒక్కడ షేర్ చేయడు, నువ్వు చెప్తే ఎలారా ఇంతమంది షేర్ చేశారు? మామా నీకు ఒక విషయం చెప్తా మనసులో పెట్టుకో. ఎవడైనా ఏదైనా వీడియో చేశాడు అనుకో, అందులో ఏదైనా మిస్టేక్ ఉందనుకో, ఇదిరా మిస్టేక్ అని నెక్స్ట్ టైం చూసుకుంటారా అని చెప్తావు. కానీ నేను అలా కాదు. ఆ వీడియో చూసి ఎలా ఉన్నా సూపర్రా బుడ్డా, బాగుందిరా బుడ్డా అని చెప్పి నా అక్కడి నుంచి వెళ్ళిపోతా. నువ్వు తప్పు అని చెప్పడం వల్ల వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డవాడు అయిపోతావు. అందుకే చేదుగా ఉండే నిజం చెప్పడం కంటే తీయగా ఉండే అబద్ధం చెప్పడం మంచిది. అర్థమైందా? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. సరే పద, అలా బయటికి వెళ్దాం, మైండ్ రిఫ్రెష్ అయ్యింది. అన్నా ఇట్లా చూడన్నా, కమలగారితో కొత్త వీడియో పెట్టినట్టు ఉన్నాడు, స్టేటస్ పెట్టాడు, షేర్ చేయమని మెసేజ్ కూడా పెట్టాడు. బాగుంది, చేద్దాం అన్నా. నీకెందిరే, నీవన్నీ చూసుకో. అదేంటన్నా, వీడియో బాగుంది కదన్నా. వాడు ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తారా? ఒక్కసారి వ్యూస్ రాబోతే తెలిసిద్ది వాడేంటో. అనుకున్న వాళ్ళే రత్నా చూడరా. హాయ్ రా ప్రదీప్. హాయ్ అన్నా. రీల్స్ బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్. కూడా బాగా చేస్తున్నావు అన్నా, చూశాను ఇప్పుడే, బాగున్నాయి. థ్యాంక్స్ రా. బాయ్ రా. చూసావాడిని, నువ్వుగా వెళ్ళి నీ వీడియోస్ బాగున్నాయి అని చెప్పు కానీ నీ శత్రువు మనిషి కూడా నీ వీడియోస్ బాగున్నాయి అంటున్నాడు. అవునరా, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి.
ఎరా కమలాగారు, చాలా రోజులకు వచ్చావు ఇంటికి, ఏమైందిరా? నేను అట్లను కావాలనేమోరా. ఏ టైంపాస్ చేసే వాళ్ళ వల్ల నిజంగా ఆశయంతో ఈ ఫీల్డ్లో ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉండట్లేదురా. అలా ఏం కాదురా, వాళ్ళని మనం అనకూడదు. ఇప్పుడు నీలో నిజంగా టాలెంట్ ఉందనుకో, దాన్ని చూసి ఎవడో ఒకడు నీకు అవకాశం ఇస్తాడు. సో డోంట్ వరీరా. నువ్వు చెప్పినట్టే జరిగి ఎవరైనా ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం నేను అస్సలు వదులుకోనరా. వాడు ఏం చేయమన్నా, వాడు ఎలా చేయమన్నా నేను అస్సలు ఆగనరా. నేను ఆ 200% ఎఫర్ట్ ఇస్తారా? ఎస్, ఆ దేవుడు నీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తాడు. దానికోసం వెయిట్ చే. ఓకేనా? ఇప్పుడు ఇలా బాధపడకు, దా బయటికి వెళ్దాం. అరే కమలా గారు, నీకోసం చూస్తున్నారా? ఈరోజు ఒక చోట ఆడిషన్స్ జరుగుతుంది, వెళ్దాం. వస్తావా? అవును సార్. అరే చెప్పడం మర్చిపోయారా, నేను ప్రదీప్ గారికి చెప్పలేదు, వెళ్ళి వాడిని తీసుకొస్తాను. నువ్వు పద. అరే మా కోసం ఆడిషన్ పేపర్ తీసుకో, మర్చిపోకు. అవును సార్. లోకేష్ ఎక్కడున్నారా? నేను పన్నెండు బయటకు వచ్చారా? ఏ అదే సూర్య ఆడిషన్స్ ఉన్నాయన్నాడు ఆడిటోరియంలో, వెళ్తున్నా. ఒక్కడనే ఉన్నా, వస్తావేమని చేశారా? సరే నాకు పని అయినా నేను వస్తాను, నేను వెళ్ళరా? సరేరా, బాయ్. బాబు ఉంటారా? పేరేంటి? కమలాకర్ సార్. కమలాకర్ సార్. ఏమొచ్చు? యాక్టింగ్ వచ్చు. అందరు ఇక్కడ దానికే వచ్చారు, నీకేం వచ్చు? డైలాగ్ చెప్తా సార్. చెప్పు. ఎర్రా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక్క అన్నందు చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గేమ్ టీచర్లో కూర్చొని నీకే అంత పొగరుంటే. అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో యూజీ గ్రూప్స్ అన్ని వదిలేసి ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్. చాలు చాలు, ఈ పట్టి పట్టడు ఎవరని చెప్తారు, నీకేమొచ్చు? నవరసాలు చేస్తాను సార్. నవరసాలా? చేసి చూపించు. హాస్యం ఇప్పుడు రౌద్రం. చాలా ఇలా కాదు కానీ, నేను కొన్ని యానిమల్స్ పేరు చెప్తా, వాటిలో యాడ్ చేయి. ఓకే సార్. ఏది కోతిలా చెయ్యి. రే సూర్య, నువ్వేంటారా నవ్వుకుంటే ఇక్కడ ఉన్నావు, ఆడిషన్కి వెళ్ళలేదా? ఆడిషన్ ఏంటన్నా? మీ వాడు ఫేస్బుక్ లో పిచ్చుకోకలేదు లైవ్ ఎత్తుంటే. ఏం మాట్లాడుతున్నారా, పొద్దున ఆడిషన్ ఉందని మీరే కదా పంపించారు వాడిని. అవునా అన్న, మరి చెప్పలేదా? సూర్య ఇదంతా నీ పనేనా? చూసేవారా వాడు, నువ్వు ఎక్కున్నావని తెలిసి కూడా కావాలని ప్రదీప్ గారి వీడియోస్ గురించి మాట్లాడుతున్నాడు. వాడు నేను కావాలని రెచ్చగొడుతున్నాడు రా. చూస్తున్నారా, వీడి జీవితంలో ఇంకోసారి వీడియోస్ గురించి మాట్లాడుకుంటా నేనంటే ఏంటో చూపిస్తా.
వాడికి ఏదైనా జరగాలి అప్పుడు చెప్తారా మీకు. ముందు నువ్వు బయటికి నువ్వురా నువ్వు రారా అదంతా పేక్ ఆడిచండ్రా అలా అందరూ కలిసి నిన్ను బఫోన్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇదంతా సూర్యగడే కావాలని ప్లాన్ చేశాడ్రా. నువ్వు ముందు పద ఇక్కడి నుంచి. హలో, కమలాకర్ అని మాట్లాడేది? అవునండి, మీరు? ఒక్క నిమిషం, సార్ గారు మాట్లాడతారు. ఎవరు? కమలాకర్. హలో బాబు, నీ వీడియోస్ చూశాను, చాలా బాగా చేస్తున్నావు. కొత్త సినిమాకి రేపు ఆడిషన్ జరుగుతున్నాయి, స్టూడియోకి వచ్చి అటెండ్ అవ్వు. మనవాడు నీ పేరు రిఫర్ చేశాడు. ఇంకా చాలరా, ఇప్పటి వరకు నాతో ఆడుకున్నది చాలరా, చేశారుగా, ఇంకేం కావాలరా? హలో, ఏమన్నా రే, ఫోన్ పెట్టరా, ఫోన్ పెట్టి. హలో, ఎలాంటి పిచ్చ పిచ్చవాళ్ళందరూ నాకు రిఫర్ చేసి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఎలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేయకు, నీకుండదు జాబ్ చెప్తున్నా, అది డ్యూ. మీరా మళ్ళీ సినిమాల గురించేనా? అవునరా. ఊరే నువ్వు ఇక మారవా, ఇంత జరిగా కూడా సినిమా అంటే అంత పరి తప్పిస్తావంటరా నువ్వు? చె ఏంటి సినిమా అంటే భూత్ అనుకునే ఈ జనాల మధ్య బతుకుతూ కూడా నేను ఇంకా ఎందుకు అదే కళ కోసం పరితపిస్తాను అనుకున్నావు? సినిమా అంటే బూత్ కాదు, సినిమా అంటే బుద్ధ అని నమ్మాను కాబట్టి. మనమందరం కుల మత పైస అనే మత్తులో పడి జాలి దయా కరుణ అనే భావోద్వేగాలు మర్చి బతుకుతున్నాం. ఇవే భావోద్వేగాలు మర్చిన ప్రతిసారి ఆ భగవంతుడే దిగివచ్చి బతుకు అనే రంగస్థంలో నటించి ఎలా బ్రతకాలో బోధించి బుద్ధి నేర్పించేవాడట. నేను ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నా, నటించడం. నటిస్తా, నటిస్తూనే ఉంటా. కమలాకరేనా? ఏంటయ్యా, అవకాశం కావాలంటారు, అవకాశం వచ్చినప్పుడే ఇలా ప్రవర్తిస్తారు. చేయాల్సి వచ్చింది సార్. సార్, అదంతా కదయ్యా, ఈ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వకపోతే నీకు ఏ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం? సార్, ఒక్కసారి సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఇంకా నటుడు అవడం కష్టమే. పెట్టు, ఇంకెంత కష్టపెడతా పెట్టు, ఇంకెంత బాధ పెడతా పెట్టు, ఏదో ఒకరోజు నీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంటే నటించే వస్తా, నటుడై వస్తా.